मुस्ताबाद शिवकेशव आलय में पद्मावती वेंकटेश्वर शोभायात्रा दीपावली पर्वदिना पुरस्करिंचुकुनी मुस्ताबाद मंडल केन्द्र महिमान्वितमैन शिवकेशव क्षेत्र में उत्सवमूर्तुलैन वेंकटेश्वर स्वामी पद्मावती उमा महेश्वर शोभायात्रा कार्यक्रमानी पुरवीधुल गुंडा अत्यंत रमणीयंगा निर्वहिंचारु। आलय कमिटी चेयरमैन ओरुगंटि तिरुपति पालकवर्ग आध्वर्यंलो दीपावली रोजुन उत्सवमूर्तुल शोभायात्रा అత్యంత వైభవంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి పలువురు మహిళా భక్తులు తరలివచ్చి మంగళ హారతులు సమర్పించారు। అనంతరం చైర్మన్ ఓరుగంటి తిరుపతి మాట్లాడుతూ కార్తీక మాసంలో వచ్చే దీపావళి పండగ సందర్భంగా ప్రతి సంవత్సరం ఉత్సవ మూర్తులను పురవీధుల గుండా ఊరేగింపు చేయడం ఆనవాయితీ। స్వామివారి కృపా కటాక్షాలతో ప్రజలందరూ అష్టైశ్వర్యాలతో తులతూగాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు। ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు అలుగుల రాజేశం శంకర్ వెంకట రాజరెడ్డి ప్రజలు పాల్గొన్నారు। సహిత వెంకటేశ్వర స్వామి గంగా సహిత ఉమా మహేశ్వర స్వామి రెండు స్వాములు ఉత్సవమూర్తులు శవపై ఊరేగింపుగా పురవీధుల గుండా ఊరేగింపు చేసుకోవడం జరిగింది। భక్తులు కూడా చాలా ఆనందంగా పాల్గొన్నారు। ఎందుకంటే ఈ సంవత్సరం మధ్య కాలమైంది వరుణుడు కనకరించిన పాడి పంటలు పండినై ధాన్యం కూడా ఇళ్ళలోకి వచ్చింది కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఈ ఉత్సవం ఇట్లే జరుపుకుంటున్నాం। దేవుడు ప్రతి సంవత్సరం ఇలాగే వర్షాల మధ్య పడి ప్రజలందరి సుఖశాంతుల్లు కలగజేసేలా ఉంచాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ పంటలు కూడా బాగా వండినాయి కాబట్టి ఎప్పుడు ధాన్యమంతా నిల్వ ఉంటుంది కాబట్టి రైతులు సుఖ సంతోషాలతో ఉన్నారు। ఎప్పుడు ఇలాగే కలకలలాడుతూ ఈ మన గ్రామంలో ఈ పండుగలు బాగా జరుపుకోవాలని చెప్పి కోరుతూ అలాగే గుడికి సంబంధించినటువంటి దాతలు కూడా సహకరించారు। వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం। మహబాద్ గ్రామ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు। మా శివకేశవ ఆలయ కమిటీ తరపున ప్రజలకు ముస్తాపల్ల పేరు పేరున మరొకసారి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం। అలాగనే శివకేశవ ఆలయ శావాలను ఇంత విజయంగా చేసినందుకు కూడా ఈ ముస్తా ప్రజలకు మరొకసారి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం। ఇలాగనే ప్రతి సంవత్సరం ప్రతి దీపావళి పండుగ రోజున ఇలాగనే శావల్ బ్రహ్మాండంగా ఊరేగింపుగా మంగళారతులు దేవులకు ఇచ్చి ఇలాగనే జరుపుకోవాలని ప్రజలు కోరుకుంటూ జరుగుతున్నాం।